హాయ్ గైస్, వెల్కమ్ టు శృతి వరల్డ్. సో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది ఒక్క హెయిర్ ఆయిల్. సో ఈ హెయిర్ ఆయిల్ ఏంటి అంటే, జుట్టు ఊడకుండా, జుట్టు స్ట్రాంగ్గా ఉండడానికి, అలాగే కుదుళ్ళు పలుచగా ఉన్న వాళ్ళకి ఒత్తుగా చేయడానికి, అంతేకాకుండా జుట్టు రాలడానికి కూడా తగ్గిస్తుంది. సో అన్ని యూజెస్ ఉన్న హెయిర్ ఆయిల్ ఇది. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవి ఉసిరి ఆకులు, ఉసిరికాయ నాకు దొరకలేదు, సో ఉసిరి ఆకులు తీసుకున్నాను. అండ్ అలాగే కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే మందరం ఆకులు, మందరం పువ్వులు, ఇంకా కలబంద, అదే అలోవెరా, ఇంకా ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. సో ఈ ఉల్లిపాయ ఈ సైజు ఉంటే సరిపోతుందండి, ఒకవేళ చిన్న ఉంటే రెండు తీసుకోవచ్చు. సో దీనికి మనకు మరిగించడానికి ఆయిల్ కావాలి కాబట్టి ఆయిల్ తీసుకుంటున్నాను. నేను పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ. సో ఎంత క్వాంటిటీ తీసుకున్నానో మీకు చూపిస్తున్నాను కదా. సో ఫుల్ తీసుకోవచ్చు, కానీ నేను చూద్దామని ఇంతే తీసుకున్నాను. సో దీని ప్రిపరేషన్ ఏంటి, ఇంకా పక్కన కూడా కొన్ని పెట్టాము కదా, మెంతులు ప్లస్ ఇంకా బాదం, అలాగే ఉల్లి విత్తనాలు అవి. సో ఆనియన్ సీడ్స్, సో ఇవి చాలా అంటే చాలా మంచివండి హెయిర్కి. సో అందుకే ఇవి తీసుకున్నాను. ఆనియన్ ఎలా యూజ్ అవుతుందో, మనకు ఆనియన్ సీడ్స్ కూడా అలాగే యూజ్ అవుతుంది. సో ముందుగా మనం ప్యాన్ పెట్టి దాంట్లో మన పారాషూట్ ఆయిల్ మొత్తం పోసేసుకొని, పారాషూట్ ఉంటే పారాషూట్, లేదంటే మనం కుల్లా కొబ్బరి నూనె దొరుకుతుంది కదా, అది కూడా తీసుకోవచ్చు, అది ఇంకా బెటర్. సో కాకపోతే న్యాచురల్గా ఖచ్చితంగా 100% ఉండాలి, కెమికల్ ఉండకూడదు. సో ఎందుకంటే మన హెయిర్కి మంచి జరగాలి కాబట్టి. సో ఆ ఆయిల్ కాస్తంత మరగగానే, ఇది మరిగిపోతుంది చూస్తున్నారు కదా. సో ఈ మరిగిన ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకోవాలి. సో నేను ఒకటి ఉల్లిపాయ తీసుకున్నాను, అందుకే ఆ ఒకటి వేసేసాను. సో నేను ఇంతకుముందు ఉల్లిపాయ ఓన్లీ ఉల్లిపాయ ఆయిల్ కూడా చేశాను. సో దాని రిజల్ట్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకనే ఆనియన్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఉల్లిపాయ ఏంటంటే, దాంట్లో ఉన్న స్మెల్ వల్లనే మనకు జుట్టు అనేది చాలా బాగా ఒత్తుగా అవుతుంది, అలాగే ఊడకుండా కూడా చూసుకుంటుంది. సో అంతేకాకుండా మన కుదుళ్ళు ఊడిపోకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది. ఇక మందారం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మందారం జుట్టుకు చేసే మేలు అసలు ఏ పువ్వు చేయదు, అంత బాగా మందారం పనిచేస్తుంది. ఇంకొకటి, మందారం కంటిన్యూగా మనం యూస్ చేస్తుంటే మన జుట్టు గ్రే అండ్ వైట్ ఉన్నది కూడా బ్లాక్గా మారుతుంది. సో ఇక ఒక్కొక్క దాని గురించి నేను క్వాలిటీస్ చెప్తూ ఉంటానండి. సో ఇక్కడ కలబంద కూడా వేసేస్తున్నాను. సో మీరు కొంచెం వీడియో మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసేయండి, అంటే చూసేయండి ఏది ఎప్పుడు వేస్తున్నాను అనేది. సో నేను ఒక్కొక్కటిగా వేసుకున్నాను అన్నీ, అంటే మీకు చూయించాలి కాబట్టి అన్నీ ఒకేసారి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఇవి కొంచెం త్వరగా వేగుతాయి, కొన్ని త్వరగా వేగవు, అలా ఆ ప్రాసెస్లో కొంచెం ఇవి నేను ముందు వేసేసుకున్నాను. ఎందుకంటే ఇవి టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇవి కొంచెం టైం తీసుకుంటాయి ఉడకడానికి. సో అందుకనే ముందు వేసేసుకుంటున్నాను, కలబంద ముందు వేసేసుకోవచ్చు. సో ఇక పువ్వులు అంటారా, మందారం పువ్వులు, మందారం ఆకులు మనం ఇక్కడ తీసుకున్నాము. మందారం ఆకులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మన జుట్టుకి, ఎందుకంటే మందారం ఆకు చాలా దళసరిగా ఉంటుంది. సో ఆ ఆకులో మనకు జుట్టుని పలచగా చెయ్యనీయకుండా ఎప్పుడు ఒత్తుగా ఉండేటట్టు, ఇంకా కురులు షైనింగ్గా కూడా ఉండేటట్టు చూసుకుంటుంది. మందారం పువ్వు అనేది మన జుట్టుని నల్లగా మార్చడానికి, స్మూత్గా మార్చడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే, ముఖ్యంగా డాండ్రఫ్ ఉండడం వల్ల చాలామందికి జుట్టు పెరుగుదల అనేది తగ్గిపోతుంది. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మందారం ఆకులను కానీ పువ్వులను కానీ వాడడం బాగా అలవాటు చేసుకోండి. ఎందుకంటే మందారం ఆకు కానీ పువ్వు కానీ చుండ్రుని తగ్గించే గుణాలు చాలా బాగా ఉంటాయి. సో అందుకని మందారం ఆకు మనకు జుట్టుకు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. సో ఇక కరివేపాకు అంటారా, కరివేపాకు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కరివేపాకు మనం తింటున్నాము అంటేనే దాంట్లో ఎన్ని పోషకాలు ఉంటే అన్ని వంటకాల్లో యూస్ చేస్తాం చెప్పండి. సో అందుకని ఈ కరివేపాకు అనేది మన జుట్టుని నల్లగా ఉండేటట్టు చేస్తుంది, అలాగే జుట్టుని నిగనిగ మెరిసేటట్టు చేస్తుంది. సో ఈ కరివేపాకు గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. కరివేపాకు అంటే మీరు వాడడం ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. సో ఇవన్నింటినీ వేసిన తర్వాత, ఉసిరికాయ ఎందుకు అంటే ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది. సో ఆ ఉసిరికాయ విటమిన్ సి ఉంటుంది కాబట్టి మన జుట్టుకి ఇమ్యూనిటీని ఇస్తుంది, అంటే జుట్టు త్వరగా ఏమంటారు పాలిపోవడం, ఊడిపోవడం, ఇంకా వాతావరణం చేంజ్ అయినప్పుడల్లా మన జుట్టు చాలా డ్యామేజ్ అవుతుంది. అలా అవ్వకుండా జుట్టు స్ట్రాంగ్గా ఉండడానికి మనకు ఈ ఉసిరికాయ ఆకులు కానీ ఉసిరికాయ కన్నా పనిచేస్తాయి. సో అందుకని నేను ఉసిరికాయ నాకు దొరకలేదు యాక్చువల్లీ, లేకపోతే అదే తీసుకుంటుండే.
सो उसीरकाय आकुलु चेट्टु चिन्नगा उंदी सो अंदुकु उसीरकाय आकुलु नेनु वाडुकुन्नानु सो उसीरकाय उंटे कूडा मीरु वेसुकोवच्चु सो अला उसीरकाय मनकु चाला बागा यूज अवुतुंदी हेयर की सो ई ऑयल वल्ल मनकु ग्यारंटी एंटी अने मीकु डौट रावच्चु सो इंदुलो मनं एलांटि केमिकल लेकुंडा यूज चेस्तुन्नाम काबट्टि खच्चितंगा मन जुट्टु अनेदि एलांटि नष्टान्नि चवि चूडदु सो अंते काकुंडा मनं जुट्टुनि स्ट्रांगा चेसुकोवालि गट्टिगा उंडालि मन जुट्टु ऊडिपोकूडदु ఇంకా స్ప్లిటెన్స్ రాకూడదు స్మూత్గా ఉండాలి షైనీగా ఉండాలి అలాగే ఎప్పుడు బ్లాక్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ మీకు దొరకాలి అని లేదండి మీకు ఏవి దొరికితే వాటితో చేసుకోండి కానీ ఖచ్చితంగా ఇందులో ఉన్న ఒక కొన్ని ఐటమ్స్ అయితే ఖచ్చితంగా మీరు వాడుకోవాలి అందులో ముఖ్యం అలోవెరా మందారం ఇంకా ఆనియన్ సో ఈ మూడింటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఇవి మూడు దొరికిన తర్వాత మిగిలినవి దొరికినా దొరకకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు सो इंका मेंतुलु अंटारा इंट्लो उंटाई आनियन सीड्स अंटे आनियन वेसुकुंटाम काबट्टी सरिपोतुंदी इंका मन बादाम अंटे एलागो मनकु इंट्लो उंटाई सो काबट्टी उन्न वाटितोने मनं चेसुकोवच्चु लेनी वाटि कोसम मनं एंदुकु परितपिंचे टाइम वेस्ट चेसुकोवडं उन्न वाटिलो चेसुकुंटे मनकु हेयर गुरिंचि केर तीसुकुंटाम मनं जाग्रत्तगा उंटाम अलागे मन हेयर कूडा गट्टिगा उंटुंदी सो ई हेयर ऑयल नि मनं వీక్లీ ట్వైస్ లేదంటే వీక్లీ థ్రైస్ లేదంటే రోజు కూడా పెట్టుకోవచ్చు సో అలా ఒక 10 నిమిషాలు మనం సిమ్లో ఉడికించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే దీనిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఆయిల్ తీసేసుకుంటుంది సో అలా ఆయిల్ తీసుకున్న తర్వాత మనం ఇది మొత్తం చల్లారిన తర్వాత ఆయిల్ని వడకట్టేసుకోవచ్చు సో ఇంకా మెంతులు గురించి చెప్పాలి అంటే మెంతులు మనకు చేదు స్వభావాన్ని కలిగి ఉంటాయి రైట్ సో ఈ మెంతుల్లో మన జుట్టు చాలా వరకు పలుచగా ఉండకుండా ఈ కొదుళ్ళు అంటే మన నుదురు ఉంటుంది కదా దాన్ని స్ట్రాంగ్ చేస్తుంది సో అలా స్ట్రాంగ్ అయినప్పుడు మన జుట్టు ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుందన్నమాట సో దీని బట్టి మెంతులు అనేవి మనకు జుట్టు పెరుగుదలకు చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఒకవేళ మీకు మెంతులు ఎక్కువగా విరివిగా దొరికేటట్టుగా ఉంటే మీరు నైట్ టైం పడుకునే ముందు ఒకసారి ఒక గ్లాస్ వాటర్ వేసి నానబెట్టి పొద్దున లేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని తలకి అప్లై చేసి కూడా మీరు తలస్నానం చేయొచ్చు చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మెంతులు అనేది సో మీరు ఎప్పుడైనా హెన్నా పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా కూడా మెంతులు పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు అంత బాగా పనిచేస్తుంది జుట్టు ఎదుగుదల లేని వాళ్లకు జుట్టు పోషణ సరిగ్గా అందడం లేదు అనుకున్న వాళ్ళు మెంతులని మాత్రం ఖచ్చితంగా మీ హెయిర్ కేర్లో భాగంగా చేసుకోవచ్చు సో ఇవి చల్లారిన తర్వాత ఇది పొజిషన్ సో ఇప్పుడు నేను వడకట్టేసుకుంటున్నాను సో ఈ వడకట్టుకునేటప్పుడు ఏంటంటే ఒక చిన్న టిప్ చెప్తాను అదేంటంటే మనం తలకు నూనె పెట్టుకోవాలి అనుకున్నప్పుడే వడకట్టేసుకోండి ఎందుకంటే ఈ గిన్నెకు ప్లస్ ఈ స్పూన్కి ఇంకా మనం పిండినప్పుడు మన చేతులకి అంటే ఉంటుంది కదా ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా మనం పెట్టుకోవచ్చు సో కాబట్టి అలా మీరు చేస్తే ఏంటంటే ఆయిల్ ఒక టైం ఆయిల్ మీకు ఇక్కడే సరిపోతుంది జుట్టుకి అంత ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా మనం ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది పాటిస్తే ఏంటంటే మనకు ఆయిల్ సేవ్ అవుతుంది సో ఇది మనకు కొంచెం సేవింగ్ ప్రాసెస్ కాబట్టి చెప్తున్నాను సో నార్మల్గా అందరూ చేస్తారనుకోండి కానీ కొందరు ఏంటంటే ఎందుకు లే చేస్తే మళ్ళా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనే టెన్షన్ పడవచ్చు సో అందుకని చెప్తున్నాను సో దీంట్లో ఉన్న ఆయిల్ మొత్తం బాగా పిండి చేతితో పిండి మీరు బాటిల్లోకి తీసుకోండి సో ఖచ్చితంగా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు గాజు గ్లాసులోనే వేసుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే ఈ ఆయిల్లో ఉన్న ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవ్వకుండా చూసుకుంటుంది ఈ గాజు అనేది సో ఈ గాజు చాలా ఇంపార్టెంట్ అందుకని నేను గాజు సీసా తీసుకున్నాను హార్లిక్స్ బాటిల్ సో మీ దగ్గర ఏదుంటే అది తీసుకోండి నేనైతే గాజు ఇదే ఉంది నా దగ్గర అందుకే తీసుకున్నాను సో మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ఇది సో గాజు గ్లాస్ ఉన్న దాంట్లోనే మీరు ఖచ్చితంగా ఆయిల్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ముఖ్యంగా మనం తయారు చేసి పెట్టుకున్నది త్వరగా చెడిపోకుండా ఉండడానికి సో ఈ ఆయిల్ చెడిపోకుండా ఉండడానికి ఎన్ని రోజులు ఉంటుంది అంటే మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటే అన్ని రోజులు ఉంటుందండి ఎందుకంటే ఆల్రెడీ మనం దీన్ని డీప్ ఫ్రై చేసేసాము అంతేకాకుండా ఇది పచ్చిగా ఉంటేనే చెడిపోతుంది ఇక్కడ పచ్చిగా ఉండేవి ఏవి మనం వేయట్లేదు సో మీకు ఒకవేళ క్యాస్టర్ ఆయిల్ దొరికితే కూడా ఈ క్యాస్టర్ ఆయిల్ ఇందులో వేసుకోవచ్చు ఆముదం కూడా చాలా మంచిది సో మనం డైరెక్ట్గా పెట్టుకుంటే
చాలా స్టికీ స్టికీగా అయిపోతుంది. సో అదే ఇలాంటి ఆయిల్లో మనం కలిపి పెట్టుకుంటే ఏంటంటే మనకు తెలియదు మనం పెట్టుకున్నట్టు కూడా, అంటే మనకు నార్మల్గా పారాషూట్ పెట్టుకుంటే ఏ ఫీలింగ్ ఉంటుందో అదే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మనం అలా అప్లై చేసుకోవచ్చు. సో ఇలా పాయల్ పాయల్గా తీసి మనకు ఖచ్చితంగా నుదురికి తగిలేటట్టు, అంటే మన స్కాల్ఫ్కి తగిలేటట్టుగా మనం ఈ ఆయిల్ని పట్టించాలి. సో ఒకవేళ మీరు డైలీ అంటే డే మొత్తం పెట్టుకోలేమో అనుకుంటే మీరు ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ పెట్టుకొని తలస్నానం చేసినా సరిపోతుంది. సో ఇది మీరు చాలామంది ఇష్టపడతారని నేను ఇది హెయిర్ ప్లే అనేది పెట్టాను. సో ఈ వీడియో ఇంకా చూసేయండి మరి. సో ఖచ్చితంగా మీరు మసాజ్ చేసుకుంటేనే మనకు ఆయిల్ అనేది చాలా బాగా పడుతుందండి, హెయిర్కి కానీ మన జుట్టుకి కానీ అలాగే స్కాల్ఫ్కి కానీ. సో అలా బాగా మర్దన చేసుకున్న తర్వాతనే మనం ఒక 1 అవర్ లేదంటే 1/2 అవర్ అలా వదిలేసి మనం జడ వేసుకోవచ్చు. సో తలస్నానం చేయాలనుకున్నా చేయొచ్చు, నేనైతే పెట్టుకుంటాను. నాకు చాలా హెడేక్ వస్తుంది అన్నమాట ఆయిల్ లేకపోతే. సో దట్ ఈజ్ మై ఏమంటారు వీక్నెస్ అని చెప్పొచ్చు. సో ఆయిల్ లేకపోతే నా జుట్టు అస్సలు ఉండలేదు. సో పీక్తుందన్నమాట, చాలా హెడేక్ వస్తుంది నాకు. అందుకని 1 డే సరిపోతుంది అంతే. తలస్నానం చేసిన ఆ ఒక్కరోజు మాత్రమే జుట్టు ఆరే వరకే కామ్గా ఉంటుంది. జుట్టు ఆరిందంటే నెక్స్ట్ మినిట్ ఆయిల్ పెట్టేసేయాలి, అలా అలవాటు అయిపోయింది నా జుట్టుకి. ఎందుకంటే అది ముందు నుంచి అలా ఉంది ప్రాసెస్. సో జుట్టు ఎంత ఆయిల్ ఉంటే జుట్టు అంత బాగా ఉంటుందండి. కానీ ఈ మధ్య చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఆ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికన్నా నేను ఈ ఆయిల్ ప్రిపేర్ చేశాను. సో ఈ ఆయిల్ మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని ఇది మీతో షేర్ చేసుకోవడం జరిగిందండి. ఇంకొకటి నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు కూడా. సో అందుకనే నేను వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో మీకు చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఒక నేను మెయిన్ ఇంగ్రీడియంట్ మిస్ అయ్యాను. సో అది నెక్స్ట్ టైం ఆయిల్ చేసినప్పుడు ఖచ్చితంగా యూస్ చేసి నేను అది తెచ్చుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఆ ఇంగ్రీడియంట్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అదేంటో మీకు నెక్స్ట్ నేను చేసినప్పుడు చెప్తానండి. సో ఇప్పుడు లేదు కాబట్టి దాని గురించి వేస్ట్ చెప్పి కూడా. సో నేనైతే ఎప్పుడు ఇలాగే జడ వేసుకుంటాను, అంటే ఆయిల్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఇలాగ వేసుకుంటాను. సో ఇది గట్టిగానే వేసుకుంటాను అలాగే అనమాట. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో